ഇത് 35 എന്നുള്ളത് 40 സ്പീഡ് കൂടുകയും പെട്ടെന്ന് പെട്ടെന്ന് വരികയും അത് കുറയുകയും ചെയ്യും. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ గురించి ఆల్మోస్ట్ ఆల్ 6 మంత్స్ నుంచి నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఈ బిజినెస్ కి ఎంత డిమాండ్ ఉంది అంటే, మనం ఇంట్లో వాడేటటువంటి వాటర్ అంటే నీళ్లు ఉన్నంత వరకు ఈ బిజినెస్ ఉంటుంది. అలాగే ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేట్ కూడా ఈ బిజినెస్ కి పెరుగుతూనే ఉంది. చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఈ బిజినెస్ ని చేస్తున్నాయి, కానీ కొన్ని రాష్ట్రాలలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా రన్ చేస్తున్నారు. ఈ బిజినెస్ కి ఎంత డిమాండ్ ఉంది అంటే, ఎవ్రీ డే ఎక్కడో ఒక చోట యూజ్ అవుతూనే ఉంటుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పబోయే ముందర ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ని ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు 100% బిజినెస్ కాన్సెప్ట్ నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ కొట్టేసేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోస్ చేసేటివి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని నేను రెడీ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అంటే, అడహెన్సివ్. మన ఇంట్లో వాడేటటువంటి ప్రతి ఐటెం, వాటర్కి సంబంధించినటువంటి ట్యాప్స్ మనం బిగించాలి అంటే దానికి కావాల్సినటువంటి సొల్యూషన్, దీన్నే పివిసి సాల్వెంట్ సిమెంట్ అంటారు. మనం ఇంట్లో వాడేటటువంటి పైప్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చి డ్రైనేజ్ పైప్స్, లావుగా ఉంటాయి, 4 ఇంచెస్ వరకు ఉంటాయి. అటువంటి పైప్స్కి వాడేటటువంటి సాల్వెంట్ సిమెంట్ వేరుగా ఉంటుంది. అలాగే వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదా, వాటికి వాడేటటువంటి పైప్స్కి వాడేటటువంటి సాల్వెంట్ సిమెంట్ డిఫరెంట్గా ఉంటాయి. సో వీటిల్ని ఏమంటారు అంటే, ముఖ్యంగా పివిసి సాల్వెంట్ సిమెంట్, అలాగే సిపివిసి సాల్వెంట్ సిమెంట్, యూపీవిసి సాల్వెంట్ సిమెంట్ అంటారు. వీటిల్ని డిఫరెంట్ అయినటువంటి బాటిల్స్లో, అంటే ప్లాస్టిక్ బాటిల్స్లో సప్లై చేస్తారు. అలాగే టిన్స్ ఉంటాయి, అటువంటి టిన్స్లో కూడా సప్లై చేస్తారు. క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు, కాకపోతే ప్యాకింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది, ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్లో ఉండేటటువంటి వాటికి ప్రైస్ తక్కువగా ఉంటుంది, టిన్ బాటిల్స్లో ఉన్నటువంటి వాటికి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి ఎలా ఉంటాయి నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ప్యాకింగ్ ఎంత ఎంఎల్లో ఏవేవి ఉంటాయి అనేది నేను చెప్తాను. పివిసి సాల్వెంట్ సిమెంట్ వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్స్లో 25 ఎంఎల్, 50 ఎంఎల్, 250 ఎంఎల్లో ఉంటాయి. ఇక టిన్లో అయితే 59, 118, 250, 500, 1000 ఎంఎల్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఇక సిపివిసి అయితే మీకు ప్లాస్టిక్ బాటిల్స్లో అయితే ఎంఎల్, అలాగే 118 ఎంఎల్, 237 ఎంఎల్. ఇక యూపీవీసీలో తీసుకుంటే 59 ఎంఎల్, 118 ఎంఎల్, 237 ఎంఎల్లో మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఈ సాల్వెంట్ సిమెంట్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఒక పైప్ని మరొక పైప్ని అటాచ్మెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో సొల్యూషన్ని మనం తీసుకున్న తర్వాత ఏదైతే అటాచ్మెంట్ చేయాలనుకుంటున్నామో దాని లోపల మనం అప్లై చేయాల్సి వస్తుంది, అలాగే ఇన్సర్ట్ చేసేటటువంటి పైప్ కూడా మనం అప్లై చేయాలి. ఈ రెండింటిని అప్లై చేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ సాల్వెంట్ సిమెంట్ పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ మనం ఓపెన్ చేయాలంటే కట్ చేస్తే తప్ప రావడం జరగదు. సో ఈ విధంగా 100% పివిసి, యూపీవిసి, సిపివిసికి సంబంధించినటువంటి సాల్వెంట్ సిమెంట్ని, అంటే అడహెన్సివ్స్ అంటారు, వీటిల్ని సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ పొందవచ్చు. మీరు ఎక్కడ సేల్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే, లోకల్లో ఉన్నటువంటి హార్డ్వేర్ షాప్స్, అలాగే ప్లంబర్స్, బిల్డర్స్ ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క ప్రోడక్ట్ డెమో ఇస్తే చాలు, డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మార్కెట్లో చాలా పెద్ద కంపెనీస్ అవైలబిలిటీలో ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రైజెస్ కూడా చాలా హైగా ఉన్నాయి. సో మీరు దీన్ని పర్చేస్ చేసుకోవాలి ఎట్లాగా అంటే, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మాత్రం ప్రాసెస్ ఎక్కడ అవైలబిలిటీలో దొరకలేదు. సో మీరు ఎవరైనా కానీ ఇన్స్టాంట్గా స్టార్ట్ చేస్తే మంత్లీ మినిమం అయితే మీకు 1 లాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీకు మార్జిన్స్ వచ్చేసి 40% నుంచి 50% వరకు ఉంటాయి. మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంటుందంటే సుమారుగా 1 ఇయర్ పాటు ఉంటుంది. అలాగే కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే, ఒకవేళ మీరు కనుక ప్రోడక్ట్ సేల్ చేసుకోకపోతే రీప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే చాలా చాలా తక్కువ పెట్టుబడి, కేవలం ఒక 50,000 రూపీస్ నుంచి 1 లాక్
ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రూమ్ అవసరం లేదు, జస్ట్ మీరు ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అలాగే నేను స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసి 6 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, అలాగే కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేసి 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోవచ్చింది. సో మీరు ఎవరైనా కానీ స్పైసెస్ బిజినెస్ కావచ్చు, కూల్ డ్రింక్ బిజినెస్ కావచ్చు, అలాగే 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ కావచ్చు, ఇవి చేయాలి అని అనుకుంటే మమ్మల్ని కనుక కాంటాక్ట్ అయితే ఫుల్ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తాం. అంటే స్పైసెస్ అంటే చెక్క, లవంగ, ఇలాచి ఇటువంటివి 5 రూపీస్ శాచెట్స్లోను, 10 రూపీస్ శాచెట్స్లోను మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ఇవి షీట్స్కి వచ్చేసి 5 రూపీస్కి అయితే మీకు 12 శాచెట్స్ ఉంటాయి, ఎంఆర్పి వచ్చి 60 రూపీస్ ఉంటుంది. అలాగే 10 రూపీస్ వాటికి అయితే 10 కానీ 12 కానీ ఉంటాయి, అంటే 100 రూపీస్, 120 రూపీస్ ఎంఆర్పిలో మీకు ఈ స్పైసెస్ శాచెట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకోవాలి అనుకుంటే కేవలం 5 రూపీస్ ఒకటి, 10 రూపీస్ ఒకటి పర్చేస్ చేసుకుంటే చాలు. అంటే ఒక కార్టన్ బాక్స్ 5 రూపీస్కి వచ్చేసి 150 షీట్స్ ఉంటాయి, అలాగే 10 రూపీస్లో కూడా 150 షీట్స్ ఉంటాయి. మీరు ఎవరైనా కానీ ఈ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఒక పిన్ కోడ్కి ఒకరికి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే కూల్ డ్రింక్ బిజినెస్ కూడా సేమ్, మీకు 23,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మిషన్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, ఫుడ్ లైసెన్స్ కావచ్చు, అన్నీ మేమే సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే రీసెంట్గా 1 గ్రామ్ గోల్డ్ కూడా మనము బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీకు క్యాటలాగ్ పంపించడం జరుగుతుంది. మహిళలు ఇంటి దగ్గర నుంచే ఈ 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో స్పైసెస్ బిజినెస్ కావచ్చు, కూల్ డ్రింక్ బిజినెస్ కావచ్చు, అలాగే 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ కావచ్చు, మీరు ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.